అదృష్టం ఏంటంటే, మోడీ గారు ఉన్న రోజుల్లో బాబు గారు పుట్టి ఉంటే పొరపాటున గాంధీ గారు క్రిస్టియన్ అయి ఉంటే ఈయన ఆయన అన్నీ తిరిగాడు పాపం. గుళ్ళు, దేవుళ్ళు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు అన్నీ వెళ్ళారు. ఈయన ఉండుంటే ఆ రోజుల్లో గాంధీ కూడా అవడపెట్టి అడిగేవాడు. ఇది ఒకటే కాదు, మా ద గ్రేట్ అంబేద్కర్ ఆయన ఇలాంటి బాబులు, నారా చంద్రబాబు నాయుడు పుట్టుకొస్తారని తెలిసే పట్టి బాగా స్ట్రాంగ్గా రాజ్యాంగాన్ని రాసి దళిత జాతిని, బడుగు బలహీన వర్గాల వాళ్ళని, రెండు పూట్ల అన్నం తెలియని వాళ్ళని, వాళ్ళందరికీ హక్కులు కల్పించి ఈ రోజుల్లో కనీసం ఇప్పుడు భారతదేశం ఏ మాత్రం సంతోషంగా ఉందంటే బికాజ్ ఆఫ్ అంబేద్కర్, బికాజ్ ఆఫ్ ఆ రోజుల్లో అతను పుట్టకపోవటం భారతదేశం అదృష్టం. ఇలాంటి మనిషి చిన్న ఇష్యూ, అన్ని కులాలని అడుగుతున్నా, అన్ని మతాలు అడుగుతున్నా, దేనికోసం సార్? జగన్ గారు దేనికి అప్పటికి ఇచ్చి దేనికి పైకి వెళ్ళాలి? రోజుకి కొన్ని వేల మంది, లక్షలాది మంది ప్రజలు భక్తుల రూపంలో దేవుడు చూడటానికి వస్తే వాళ్ళందరినీ గేటు పెట్టేసి సినిమాలో టికెట్లాగా అవిడపెట్టి కావాలి, అవిడపెట్టి కావాలి అని అంటున్నారా? ఓన్లీ ఒక్క జగన్కి ఎందుకు? ఇంకొకరు మహానుభావులు చెప్తున్నారు, ఏం జగన్ ఇస్తే తప్పే ఉంది, తప్పులేదు, ఎందుకు ఇవ్వాలో చెప్పండి, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలో చెప్పండి. అది చెప్పండి. ది గ్రేట్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, దైవభక్తుడు, హిందుత్వ ఓపెన్గా చెప్తాడు, ఇలాగ దొంగచాటుగా చెప్పండి. ముస్లిం సోదరులు వచ్చి ఒక టోపి మోడీ గారు నెత్తి పెట్టకపోతే ఆపి దగ్గర పెట్టుకొని నమస్కారం, టోపి పెట్టుకోవాలి. అది అహంకారం కాదు, మతత్వం కాదు, నేను ఒక హిందుత్వాన్ని కట్టుబడి ఉన్నాను, ముస్లింని ప్రేమిస్తాను, చర్చిల్ని ప్రేమిస్తాను, ఏ రాజకీయాల కోసం, పేపర్ కోసం, షో కోసం, టీవీ షో కోసం అట నేను ఎవరు పెడితే అటు అటు పెట్టుకోను, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది, ఈ దేశం పైన ఒక అభిప్రాయం ఉంది అని హంబుల్గా చెప్పిన మహానుభావుడు నరేంద్ర మోడీ. ఈయన మసీదుకి వెళ్తే టోపీ, కార్యక్రమంగా తీసి పారేసి చర్చికి ఒక గుడ్డ, తీసి పారేసి హిమాలయ మళ్ళీ ఒక కండవా, మళ్ళీ తిరుపతి వస్తాడు ఒక ఎర్ర కండవా, ఇన్ని రకాలు ఉండొచ్చు. కానీ ఏ ఉద్దేశం ఉంచి జగన్ గారి మీద టార్గెట్ చేస్తున్నాం? ఏ మీరు ఎలక్షన్లు వస్తాయి, క్రిస్టియన్స్ ఇళ్ళకి వెళ్తున్నారు, క్రిస్టియన్ ఇంట్లో ప్రతి ఇంట్లో ఏసయ్య ఫోటో ఉంటుంది, ఏసయ్య బొమ్మ ఉంటుంది, మీరు ఏ అఫిడవిట్ లేకుండా డైరెక్ట్గా మసీదులకు వెళ్తారు, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు దర్గాకి వెళ్తారు, డైరెక్ట్గా చర్చికి వెళ్తారు, క్రిస్టియన్స్ ఇళ్ళకి వెళ్తారు, వీళ్ళందరూ హిందూ నాయకులు కొంతమంది వెళ్తారు, వెళ్ళి అక్క మరి అక్క బావా సామ్యాలన్నా ఎలా ఉంది నెక్స్ట్ మనకి ఇవ్వాలి. ఎప్పుడన్నా ఏ క్రైస్తవ సోదరుడైనా ఏమండి మా ఇంటికి వస్తున్నారు, మా ఇంట్లో ఏసయ్య ఉన్నాడు, అవిడబట్టి నాకు ఇచ్చి మా ఇంటికి రండి అని ఏ క్రిస్టియన్ సోదరుడైనా అన్నాడా? ఏ దళిత బిడ్డైనా అన్నాడా? ఏ ముస్లిం సోదరుడైనా అన్నాడా? మీరందరూ డైరెక్ట్గా అన్ని ఇళ్ళకి, కులాలు మతాలు ఏం లేదు, రాజకీయాలకు వచ్చేవరకు ఏ అవిటిపెట్ లేకుండా మట్టి కాళ్ళతో డస్ట్తో వెళ్ళి ఓట్లు అడుగుతున్నారే, అప్పుడు ఎవరిని అవిటిపెట్టి ఇచ్చారా మీరు? దేనికి అవిటిపెట్టి అడుగుతున్నారు?